అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే నాలుగు సంకేతాలు ఇవే ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతున్నదని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట అడుగు పెడుతుందో ఎవ్వరికీ తెలియదు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలుగుతారు ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం కూడా తొంభై ఆరు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇందులో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలసాలు ఆవు పేడ ఆవు పంచకం కొమ్ముల మధ్యన పూజా మందిరం పవిత్రమైన మనసు దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు సదాచార బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏమిటో వివరించే మంత్రాలు చాలానే ఉన్నాయి యహ్ శుచి ప్రైతో భూత్వా జుహయాద జమన్వహం శ్రేయ్ పంచదశంచ శ్రీకామసం జపేత్ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి పదిహేను మంత్రాలను నిత్యం పారాయణ చేయాలని ఈ మంత్రానికి భావం శుచి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది లక్ష్మీ అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ఆరోగ్యం కూడా ధనమే ఇక మన ఇళ్ళల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని కొన్ని విషయాలు వివరించాయి ముగ్గు వేసిన వాకిలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజాము వాకిలి ఊర్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం తగువులాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యల్లో భుజించేవారు నిద్రించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఉదయము సాయంత్రం సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంకా దేవతామందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జోదరలు అతి నిద్ర చేసేవారు అపరశుభ్రంగా ఉండేవారు వెంట లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించిన చోట బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసే వారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించే వారి దగ్గరకు కూడా లక్ష్మీదేవి ఉండదు ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తపడి లక్ష్మీదేవి మన ఇంట ఉండేలాగా మనమే చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయని చెప్తూ ఉన్నారు జీవితంలోని అవసరాన్ని ఆపదలను తొలగించుకోవాలన్నా ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టి ఈ కాలంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చుకునేది ధనమే అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు గండి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రం చెబుతుంది గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో తులసి మొక్క అరటి చెట్టు కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటుంది కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది కోయిల కోత కోయిల కోత శుభ సూచకం కోయిల కోత వినడానికి ఎంతో వినసంపుగా ఉండి మనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అంతేకాదు కోయిల చేసే శబ్దం ధనానికి సూచకంగా చెప్తారు కోయిల కూసేది ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించడం జరుగుతుంది ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభ సూచకంగా భావిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కోత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కోత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిలు కూసినట్లు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు పైగా బల్లి వలన కూడా శుభ సూచకాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు అకస్మాత్తుగా బల్లి కుడి చేతి మీద పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కానీ బల్లి సంపదలకు చిహ్నం అలాగే ఇంట్లో చీమలు చాలా చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభ భావించవచ్చు నోటిలో బియ్యపు గింజలు మోస్తున్నా భావించవచ్చు అక్షంతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అయితే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాము ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాలు గల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి ఇంట్లో కనిపించిన బయట కనిపించిన మంచిది ఈ పాము కనిపించడం వలన లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనసుల్లో కూడా మార్పు వస్తుంది అనురాగ ద్వేషాలు ఈర్ష్య అసూయలు తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది మనిషిలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచారవు ఇంట్లో మనస్పర్ధలు కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించిందని అర్థం మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది మరి ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి అవి ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం గొడ్లగోబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం ఇది మన పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాట లక్ష్మీదేవికి ఇది సంకేతం శ్రీదేవి వాహనం అందుకే ఎప్పుడైనా సరే ఇంటి ముందు గుడ్లగోబ కనిపించిన బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగోబ వచ్చిన చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందనడానికి సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం కాబట్టి ఈ సంకేతాలు మీరు కనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి వచ్చిన లక్ష్మి ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి ఆడవాళ్ళు ఈ పని చేయటం మానితేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది స్థిరంగా ఉంటుంది లేదంటే అస్సలు మీ ఇంటికి రాదని పండితులు చెబుతూ ఉన్నారు శ్రీదేవికి కొన్ని పనులంటే అస్సలు ఇష్టం ఉండదు అలాంటి పనులు చేసేవారి ఇంటికి లక్ష్మి అస్సలు రాదు వచ్చిన వెంటనే ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి ఇల్లు శుభ్రంగా లేకపోతే ఇష్టం ఉండదు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో ఎవరైనా సరే నిద్రపోతే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వారి ఇళ్ళల్లో లక్ష్మీదేవి ప్రవేశించడానికి అస్సలు ఒప్పుకోదు కనుక ఈ అలవాటు ఉంటే ఎప్పటికైనా సరే మారండి సూర్యోదయం సూర్యాస్తమయ్య సమయాల్లో అస్సలు నిద్రించవద్దు ముఖ్యంగా ఆడవారు ఈ పని అస్సలు చేయవద్దు ముగ్గులేని ఇల్లు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు అంటే ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండదో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు కాబట్టి ఆడవాళ్ళు ఇంటి ముందు ఉదయాన్నే లేచి ముగ్గులు వేసుకోవాలి ఏ ఇంట్లోని గదిలో బూజు కనబడుతుందో అలాంటి ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే ఆడవారు భోజనం శుభ్రంగా చేయరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు లక్ష్మి ఆ ఇంట్లో అస్సలు నిలవదు కూడా ఏ ఇంట్లోని ఆడవారైతే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయరో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఏ ఇంట్లో అయితే సాంబ్రాణి వాసన లేకుండా పాత కంపు నీచు వాసన బట్టల వాసన చిరాకు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అంటే సాంబ్రాణి సువాసన రావాలి ఏ ఇంట్లో అయితే ఏ పూట ఇంట్లో ఆ పూట శుభ్రం చేసుకుంటారో అంటే మనం భోజనం చేశాక అది రాత్రి అయినా పగలైనా ఏ పూట ఒంట్లో ఆ పూట శుభ్రం చేసుకోవాలి అలా కాకుండా పోగు చేసి రేపు ప్రొద్దున్న తోముకుందాం రేపు సాయంత్రం తోముకుందాం అని ఏ ఆడవారైతే అనుకుంటారో ఆ ఆడవారు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే విడిచిన బట్టలను ఉంచుతారో వారం రోజులు బట్టలు ఒకేసారి ఉతుక్కుంటారో అలాంటి వారి ఇంట్లో విడిచిన బట్టల వాసన వస్తుంది ఆ వాసనకు లక్ష్మీదేవి అస్సలు ఇంట్లోకి రాదు ఏ ఇంట్లో లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఉండదు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే భర్త భార్యను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఇష్టానికి హింస పెడుతూ చిరాకు పడుతూ హీనంగా చూస్తాడో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు ఎందుకంటే స్త్రీలకు గౌరవం లేని చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు ఏ ఇంట్లో అయితే పాత్రలను దించడానికి వాడే మసిగుడ్డ మసిపట్టేసి చిరాకు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అది పేరుకు మసిగుడ్డ కానీ దానిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇంట్లో వెళ్ళాలైతే గ్యాస్ స్టవ్ని నీట్గా శుభ్రం చేసుకోరో కూరలు పడినా శుభ్రం చేసుకోకుండా వదిలేస్తారు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవతకు వాహనమైనటువంటి బొద్దింకులు తిరుగుతూ ఉంటాయో అంటే రాత్రిపూట మనం పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో లేచి చూస్తే అక్కడక్కడ బొద్దింకులు కనబడుతూ ఉంటాయి అలా ఏ ఇంట్లో అయితే బొద్దింకులు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు దరిద్ర దేవత తిష్టవేస్తుంది లక్ష్మీదేవి అడుగు పెట్టదు లక్ష్మీదేవి దేవత అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ కూడా ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే పూజ గదిలోని పుష్పాలు అంటే నిన్న పెట్టిన పువ్వులు ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందే తీయకుండా ఉంటారు ఆ ఇంట్లో దరిద్ర దేవత స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఏ ఇంట్లో అయితే దైవారాధన దైవ పూజలు జరగవో పెద్దలను విమర్శిస్తూ ఉంటారు సరస్వతి పుత్రులను విమర్శిస్తూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు ఆ ఇంట లక్ష్మీదేవి అస్తలు నివసించదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి ఏ ఇంట్లో అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం అనేది జరగని పని కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పాటించండి